ఇమ్మంది గారు, జగ్గయ్య గారికి దేశభక్తి చాలా ఎక్కువట. ఆ కారణంతోనే రాజకీయాల్లో కూడా ఆయన ప్రవేశించారు అని విన్నాం. ఆయనకి దేశభక్తి అనేది చిన్నతనం నుంచి ఉంది. పార్టీ తాలూకు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం కానీ, కాంగ్రెస్ పార్టీ ఆయన, కాంగ్రెస్ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ జయప్రకాష్ నారాయణ పాల్గొనడం కానీ, ఆయన రాజకీయాల్లో 1962లోనే పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నాడు. ఓకే, చేద్దాం అనుకుంటే అప్పుడు జవహర్లాల్ నెహ్రూ అంటే ఎంజి రంగా అని ఒక మనకి ఒక గాంధీ తత్వాన్ని పునిగిపుచ్చుకున్నటువంటి లీడర్ ఉన్నాడు. ఆయనకి ఎగనిస్ట్గా పోటీ చేద్దాం అనుకున్నాడు, అయితే ఆయన స్థానంలో పోటీ చేద్దాం అనుకున్నాడు అన్నమాట. దానికి జవహర్లాల్ నెహ్రూ ఒప్పుకోలేదు అన్నమాట. మనం గెలిచినా ఓడిపోయినా సరే మన నాయకుడిని మనం గౌరవించుకోవాలి. ఎన్జి రంగా లాంటి నాయకుడిని మనం గౌరవించుకోవాల్సిన అవసరం మనకుంది. అది కాంగ్రెస్ సంస్కారం అని చెప్తే ఆ జవహర్లాల్ నెహ్రూ మాట విని ఆయన తప్పుకున్నాడు. కానీ 1967 నాలుగవ లోక్సభ ఎన్నికలకి ఆయన ఎలక్షన్లో నుంచున్నాడు. ఒంగోలు నుంచుంటే అదే మొట్టమొదటిసారిగా ఎలక్షన్లో నుంచోడు అన్నమాట. అంటే తెలుగు యాక్టరు, తెలుగు యాక్టరు రాజకీయాల్లో వచ్చి నిల్చోడు అదే ఫస్ట్ టైం అన్నమాట. అప్పుడు తెలుగులో ఉన్నటువంటి నటీనటులు అందరూ విరుచుకుపడ్డారు పబ్లిసిటీ ప్రచారంలో అన్నమాట. ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో హయ్యెస్ట్ మెజారిటీ ఆ రోజుల్లో 80,000 ఓట్ల మెజారిటీతో గెలిచాడు నాకు బాగా గుర్తు, ఆయన ఎంపీగాను. సో ఆ విధంగా రాజకీయాల్లో ఉంటూ సేవ చేశాడు. తర్వాత అది సహాయ నిరాకరణ ఉద్యమం 1930లో జరిగింది. గాంధీ గారి సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది. దాన్ని బేస్గా తీసుకొని పదండి ముందుకు అనే సినిమా తీశాడు జగ్గయ్య గారు. తీస్తే అది చాలా మంచి డబ్బు అంటే రాలేదు కానీ అవార్డులు రివార్డులు బాగా వచ్చాయి. ఆ సినిమా కథ మాటలు జగ్గయ్య గారు. ఒక పాట కూడా రాశాడు, మంచి మంచితనం గతించిన కాలం ఏదో ఉంది. అది ఒక పాట క్లైమాక్స్లో వస్తుంది, మంచి పోయింది చెడు మిగిలింది, చెడిపోయి మంచి అంటే ఒక ఉద్యమ స్ఫూర్తితో అభ్యుదయ భావాలతో రాసినటువంటి కవిత. దానిని పెన్ చేయాలనుకుంటాను ఎవరో మ్యూజిక్, నాకు అంత ఐడియా లేదు, కరెక్ట్గా చెప్పలేను. కానీ పాడింది మాత్రం మహమ్మద్ రఫీ పాడాడు. ఆ రోజుల్లో విశేషంగా చెప్పుకున్నారన్నమాట. ఈ సినిమాకి చాలా అవార్డులు రివార్డులు వచ్చాయి. రష్యన్ ఫిలిం ఫెస్టివల్కి వెళ్ళింది. తాష్కెంట్లో ఫిలిం ప్రదర్శనల్లో ప్రదర్శించబడింది. జగ్గయ్య గారికి అఖండమైన పేరు వచ్చింది. ఇందులో చిన్న రామాయణంలో పిడగల వేట లాంటి వార్త ఏమిటంటే, హీరో కృష్ణ గారి మొట్టమొదటి సినిమా అదే. ఓకే, పదండి ముందుకు. ఇలా ఆ విధంగా దేశభక్తిని నిరూపించుకున్నటువంటి వ్యక్తి జగ్గయ్య గారు. చివరి వరకు ఆయన కాంగ్రెస్ పార్టీకి అంతేవాసిగా అనుయాయుడిగా భక్తుడిగా ఉన్నాడు. అంటే రామారావు గారు కూడా రాజకీయాల్లోకి వచ్చారు, పార్టీని స్థాపించారు. వీళ్ళిద్దరిది ఎట్లాగా కాస్త ముందు వెనకన రాజకీయాలు కూడా? అయ్యో, ఇప్పుడు ఆయన జగ్గయ్య గారు 1967 అమ్మ, రామారావు గారు 1983, ఎక్కడ 67 ఎక్కడ 83. ఆయన రాజకీయాల్లో ఉన్నాడు, రాజకీయాల్లో ఉన్న తర్వాత రాజకీయాల్లో వచ్చేసాడు, మళ్ళీ సినిమాల్లో యాక్ట్ చేశాడు. ఆయన చనిపోయినంత యాక్ట్ చేస్తున్నాడు కదా మామూలుగా అని చేస్తున్నాడు. అటు రామారావు గారికి ఆయనకి పెద్ద ఎక్కువ సినిమాలు లేవు. ఇప్పుడు రామారావు గారు ఒక పార్టీ పెట్టినప్పుడు జగ్గయ్య గారు ఎందుకు రామారావు గారికి అప్పటికి సపోర్ట్ ఇవ్వలేదు అనుకోవచ్చు? ఈయన ముందు మనిషి కాబట్టి రామారావు గారు ఆ వయసులో తిరిగాడు, కానీ జగ్గయ్య గారు అలా కాదు కదా. ఆయన షూటింగ్ అంటేనే ఒక పూట చేస్తారు, అలా తిరగలేడు, అలా కష్టపడలేడు. ఓకే, జగ్గయ్య గారు రిలాక్స్డ్గా ఉంటారన్నమాట. రాజకీయాల సిద్ధాంతాల జోలికి వెళ్ళలేదు. తర్వాత భక్తుడిగా మిగిలిపోయాడు. జగ్గయ్య గారికి ఇంగ్లీష్ భాష మీద మంచి పట్టుంది, మంచి సేయింగ్స్ చెప్పేవారట, సెట్లో ఉన్నప్పుడు మంచి మంచిగా జోక్స్ వేసేవారట ఇంగ్లీష్లోనే. అవునవును, ఆయన జోకులకి ఎవరికి అర్థం అయ్యాయి కావన్నమాట. ఆయన ఇంగ్లీష్ బాగా వొకాబులర్ ఉండేది అన్నమాట. ఆయన మాట్లాడుతున్న ఆయన ఆ ఇంగ్లీషే ఫ్లవరీ లాంగ్వేజ్ అంటారు దాన్ని. అది మామూలు ఇంగ్లీష్ మాట్లాడితేనే ఎవరికి అర్థం కాదు, ఫ్లవరీ లాంగ్వేజ్ మాట్లాడితే ఎవరికి అర్థం అవుతుంటుంది. ఆయన ప్రొనౌన్స్ చేయడం కూడా చాలా స్టైలిష్గా. అవునవునవును, ఆయన ఏడిపించేవాడు. అంటే ఏమిటి,
మనిద్దరం కూడా స్వర్గంలో విహరిస్తున్నాము అని ఇంగ్లీష్లో మాట్లాడేవాడు అన్నమాట. వీళ్ళు ఆడవాళ్ళు వచ్చి యా అని వెళ్ళిపోయేవాడు అని వెళ్ళిపోయేవాడు అంతే. అంటే ఈ ఈ మీనింగ్ అంతా తెలుసుకొని ఎక్కడా వీళ్ళతో మాట్లాడతామని చెప్పేసి అలాగ అందరు నేర్పించేవాడు అన్నమాట. ఆవిడకి నేనేమో ఏమన్నా అర్థం లేదు, మనిద్దరం కలిసి స్వర్గంలో విహరిస్తున్నాను అంటే ఆవిడ యా అన్నది అలా అన్నమాట. అలా నేర్పించేవాడు అన్నమాట. నీ అందమైన నవ్వు నా కళ్ళలోకి వస్తుందా అంటే యా అని వెళ్ళిపోయేది మాట అంతే. ఎలా అంటే కవిత్వం అన్నమాట, ఆయనకి కవిత్వం మీద మంచి పట్టు ఉంది. కవిత్వం పట్టుంది, మీరు అన్నట్టుగా ఆస్ట్రాలజీ పట్టుంది, చిత్రలేఖనం అన్నిటి పెద్ద మంచి పట్టుంది. ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్ని బాగా ఇష్టపడేవాడు. ఆ రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి ఆ గీతాంజలిని రవీంద్ర గీత అని ఒక పుస్తకం అనువదించాడు అన్నమాట. మొట్టమొదటిసారిగా రవీంద్ర గీత అనువదించింది జగ్గయ్య గారు. దానికి చాలా మంచి పేరు వచ్చిందన్నమాట. జగ్గయ్య గారికి ఎనలేని కీర్తి. రవీంద్ర గీత అంటే జగ్గయ్య గారు. సినిమాల్లో ఒక యాక్టర్గా మాత్రమే ఆయన పేరు ప్రఖ్యాతులు కాదు, అవును రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు, దేశభక్తిని చాటడంలో తనదైన ముద్ర వేసుకున్నారు. సాహితీ సాగరంలో అంత మదనం చేసిన వ్యక్తి ఇంకెవరు లేరు. తోడు ఆత్రేయ గారు ఉన్నారు, ఆరుద్ర గారు ఉన్నారు, అంతేవాసి. వీళ్ళ సలహాలు, సంప్రదింపులు, మాటలు, చర్చలు అన్నీ జరిగాయి. అలాగే జగ్గయ్య గారు నాకు బాగా గుర్తు, ఒకసారి ఆంధ్ర జ్యోతి ఫ్యామ్ రైట్ ఇడియట్ అనే కథ రాశాడు. ఎంత పేరు వచ్చేసిందో తెలియదు మాట. ఇడియట్ కథ పేరే ఇడియట్, చాలా మంచి పేరు వచ్చింది. అలాగే ఒక నాటకం రాశాడు, సాక్రిఫైజ్ అనే నవల, బలిదానం అని రాశాడు. బలిదానం సాక్రిఫైజ్ని బలిదానంగా రాశాడన్నమాట. ఇంకా అట్లాంటి ఉత్కృష్టమైన ఉన్నతమైనటువంటి రచనలు చేసిన వ్యక్తి జగ్గయ్య గారు, చాలా గొప్ప వ్యక్తి అన్నమాట. సరసుడు, నలుగురు కూర్చుంటే మంచి జోకులు వేసేవాడు, సరదా సరదాగా శృంగారపరమైన జోకులు వేసేవాడు. తర్వాత చెప్పి ఫన్ షేక్ అని చెప్పి దానికి కూడా యా అనేవారు అంతేవాళ్ళు. ఏదో ఫన్ షేక్ వేసానమ్మని మనం వేయనుకోద్దని దానికి ఒక యా వెళ్ళిపోయామాట. అదే పెద్ద చదువుకున్న వాళ్ళు ఎవరున్నారు అప్పట్లోనూ? మనకి నాకు తెలిసి మొట్టమొదటి చదువుకున్న వాళ్ళు ఎవరంటే వాసంతి చదువుకునేది, దాని తర్వాత జయలలిత, తర్వాత చంద్రకళ, వీళ్ళే తప్ప మిగతా వాళ్ళందరూ యాలే కదా. వాళ్ళు ఉన్నప్పుడు ఎట్లా అనేవారు? మిగతా వాళ్ళు బి సరోజా, సావిత్రమ్మ, వీళ్ళు ఎవరికి ఇంగ్లీష్ రాదు కదా మామూలుగా, అంత యా అంటే వెళ్ళిపోవడం అంతే. బాగుండే, సరదాగా ఉండేది. అండ్ జగ్గయ్య గారు మంచి అందగాడట కూడా కదా, చాలా మంది లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదట. అందగాడు, తర్వాత ఏంటంటే అందమైన భాష మాట్లాడతాడు, అందమైన సంస్కారం ఉంటుంది, అందమైన ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళు కనిపిస్తుంది కానీ గ్లాడ్ టు మీట్ అని చేపట్టి ఊపేస్తారు అన్నమాట. అలాంటివి చేయడం ఆయన చాలా బాగున్నారు. అంతే 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 ఆయన మనసులో ఏమైనా అనుకోవచ్చు కానీ బయటకంటే చీప్గా ఉండదు. అందరూ చూస్తున్న చేయి పట్టుకోవడం, అందరూ చూస్తున్న గబ్బుదాలు మీద చేయడం, అట్లా చేయడం అన్నమాట. స్టైలిష్గా ఉంటాయి, డీసెంట్ బిహేవియర్, డీసెంట్ బిహేవియర్ అన్నమాట. ఓకే, అది అది ఆయన అందమైన సంస్కారం అంటున్నాను అందుకే దానికోసం అన్నమాట. మరి అప్పట్లో చాలా మంది జగ్గయ్య గారు అంటే పడి చచ్చిపోయేవారట, వాళ్ళందరినీ ఎట్లాగా? ఈయన ఆయన బాగానే ఉండేవాడు ఆడవాళ్ళ పట్ల కూడా. ఇప్పుడు ఒకటేనమ్మా, ఆ రోజుల్లో నా నేను గమనించిన రెండే రెండు, మనిషి మనిషి మధ్య బంధం మెటీరియలిస్టిక్గా ఉండేది కాదు. అంటే హ్యూమనిటేరియన్ రిలేషన్స్ అన్నమాట, మానవ సంబంధమైనటువంటి పరిచయాలుగా ఉండేవి అన్నమాట. ఒకరికొకరు సహాయం చేసుకునేవారు, ఒకరికొకరు ఉపయోగపడేవాళ్ళు, ఒకరి తాలూకు బాగోగులు ఇంకొకరు చూసుకునేవాళ్ళు అన్నమాట. ఓవరాల్గా వెరసి ఇద్దరు కూడా ఇల్లు కట్టుకున్నామనో, కారు కొనుక్కున్నామనో, బంగ్లా కొనుక్కున్నామనో, ఏదో తోట కొనుక్కున్నామనో, సో ఇద్దరు కూడా ఒకరి పురోగతిని ఇంకొకరు చూస్తూ మురిసిపోయేవారు అన్నమాట. అది చాలా గొప్ప విషయం కదా. అది అవును, జెలస్ ఉండేది కదా, వీళ్ళు కారు కొనేసుకున్నారు. చక్కగా ఉండేది, చక్కగా ఉండేది, ఒకరికొకరు ప్రోత్సహించుకునేవారు, ప్రోత్సహించుకునేవాళ్ళు. ఆ కృతజ్ఞత అనేది మనసులో ఉండేది. ఇప్పుడు కృతజ్ఞతే లేదు. ఇప్పుడు ఒకరి వల్ల ఒకరు పైకి వచ్చారనుకో, అది మనసులో ఉండిపోవాలి. ఓ పలానా వారి వల్ల నేను పైకి వచ్చాను కదా, భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు, నాకు ఇంకేదైనా ఇంకొక అవకాశం ఇస్తే నేను ఆవిడకి అలా ఉపయోగపడాలి అనుకోవడం కనీస ధర్మం. అది ఈ రోజుల్లో కరువు అయిపోయింది, ఆ రోజుల్లో ఉండేది. జమున గారు, జగ్గయ్య గారి శిష్యురాలు, శిష్యురాలు రైట్. సో వాళ్ళిద్దరి స్నేహం ఎట్లా ఉండేది? వాళ్ళిద్దరి స్నేహం అంటే జమున గారు బాగా మోల్డ్ చేసుకున్నాడు ఆయన చక్కగా. శిష్యురాలు అయితే మొదట్లో బెరుగ్గా నటిస్తున్నప్పుడు కూడా
మెల్లగా ఈ ప్రేమ పాఠాలు అయి చెప్పి ఇప్పుడు ఉన్నది మన ఇద్దరు అవుతారు పిచ్చిదానా, మన ఇద్దరు బాగా యాక్ట్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఇప్పుడు అటు నాగేశ్వరరావు లేడు, ఎన్టీ రామారావు లేడు, నీతో యాక్ట్ చేస్తున్నానంటే వాళ్ళకి కూడా కోపం ఉండొచ్చు, ఎందుకు మనం హ్యాపీగా ఒక దుకాణం పెట్టేద్దామని చెప్పేసి వీళ్ళు సొంతంగా వీళ్ళు నెంబర్ ఆఫ్ పిక్చర్స్ యాక్ట్ చేస్తారు. జమునాను జగ్గయ్య గారు అసలు జమున మొట్టమొదటిసారిగా ఫ్రీగా నటించింది, ఎవరితోనో నటించి డబ్బులు తీసుకోకుండా కాదు, అదే అలా కాకుండా ఫ్రీ అంటే ఏమిటి, రిస్ట్రిక్షన్స్ లేకుండా, అంటే మామూలుగా లిబరల్గా ఫ్లెక్జిబుల్గా నటించింది అంటే మొట్టమొదటిసారిగా జగ్గయ్య గారితో నటించింది, తర్వాత హర్నాథ్తో నటించింది అన్నమాట. ఆ జమున జగ్గయ్య మధ్య అంత మంచి అండర్స్టాండింగ్ ఉండేది, అలాగా ఇద్దరు కలిసి మంచి నెంబర్ ఆఫ్ సినిమాల్లో చేశారు అన్నమాట. వాళ్ళు పాటలు పాడినా ఆటలు ఆడినా ఏం చేసినా సరే ఆ భార్య భర్తలు అంటే భార్య భర్తల బంధంలాగా ఉండేది, ప్రేమికులు అంటే ప్రేమికుల బంధంలాగా ఉండేది, చాలా బాగుండేది.